నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను కళ్యాణి హిందువుల మనోభావాలను గుర్తెరిగి తక్షణమే వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే పీవీ మాధవ్ డిమాండ్ చేశారు చవితి ఉత్సవాలకు ఆంక్షలు విధించటాన్ని నిరసిస్తూ బీజేపీ గాజువాకలో చేపట్టిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు గాజువాక ఇన్ఛార్జ్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో పాత గాజువాక నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీతో వచ్చి డిప్యూటీ కు మాధవ్ వినతిపత్రం అందజేశారు బాటా శ్రీను శంకర్రావు బొండా ఎల్లాజీరావు రోహిణి పెంటయ్య అప్పలరాజు తాతారావు నూకరాజు పుష్పలత పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు మా ఉత్తరాంధ్ర పట్టుపదల ఎమ్మెల్సీ శ్రీ పివేన్ మాధవ్ గారు మిగతా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక నియోజకవర్గం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసంధారణ చేపట్టడం జరిగింది ఈ నెల పదవ తేదీన వినాయక చవిత్సవ సందర్భంగా మరి హిందువులంతా కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి సంవత్సరం మాదిరిగారు ఈ సంవత్సరం కూడా వినాయక ఉత్సవాలు చేసుకుందామంటే మరి రాష్ట్ర ప్రభుత్వం రెండు అడుగుల కంటే పెద్ద వినాయకుడిని పెట్టకూడదని అదేవిధంగా బహిరంగ పందిరులు అవి వేయకుండా మరి ఇంట్లోనే చేసుకోవాలని చెప్పి నిబంధనలు పాటించడం నిబంధనలు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం మరి అనాదిగా వస్తున్నటువంటి మా యొక్క హిందువుల యొక్క సాంప్రదాయాన్ని కాలు రాసే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ రోజులు వచ్చాయి ఎందుకంటే విఘ్నాలు తొలగించే వినాయకుడి పూజకి ఎవరైతే ఆటంకం కల్పిస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా విఘ్నాలు వస్తాయి మరి ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయకుడికి మనం పూజ చేస్తాం అలాంటిది మొదటి పూజనే ఆపేయాలని చూసే ఈ యొక్క హిందూ వ్యతిరేకి మన రాష్ట్ర సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మాకు వెంటనే అనుభూతులు మందు చేయాలి ధార్మిక సంస్థలన్నీ ఆందోళన చెందుతున్నాయో అనేక మంది చిరు వ్యాపారస్తుల ఆందోళన చెందినా కూడా ఇప్పటికీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చెవిటి మూగ గుడ్డిగా ప్రవర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నిషేధాన్ని కొనసాగిస్తాను ఎట్టి పరిస్థితుల్లో బహిరంగంలో చేయడానికి వీల్లేదని నిన్న మొన్న స్వామివారిని చెత్త ట్రక్లో ఊరేగించిన వైనం ఏదైతే చూసారో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి పరాకాష్ట ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం విఘ్న వినాయకుడి యొక్క ఉత్సవాలు బహిరంగంగా చేసుకోవడానికి అవకాశం కల్పించండి ఇవాళ ప్రజలందరూ కూడా విఘ్నేశ్వరుడు పూజ బయట తిలకించడానికి ఉత్సాహపడుతున్న ఈ సందర్భంలో ఎందుకు నిషేధాలు పెడుతున్నారని చెప్పడుగుతున్నాం ఏదైతే రంజాన్కి మొహరంకి గుడ్ ఫ్రైడేకి లేని నిషేధ ఆజ్ఞలు వినాయక చవితికి ఎందుకని ప్రశ్నిస్తున్నాం అలాగే కేవలం ఇదేని కాదు ఇవాళ వైసీపీ అనేక బహిరంగ సభలు పెడుతుంది కార్పొరేషన్ సంబంధించిన సభ్యులకి సన్మాన కార్యక్రమాలు చేస్తుంది మొన్న వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో పెద్ద ఎత్తున వేలాది మంది సభలు నిర్వహించారు స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ విధంగా మీరు ఒక పక్క అనుమతిస్తూ ఇంకో పక్క హిందువుల పట్ల వివక్షత చూపిస్తున్న తీరుని మేము పెద్ద ఎత్తున ఎండగెడుతున్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వినాయక చవితి బహిరంగంగా వేడుకలు చేసిన విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం లేకపోతే ఈ పోరాటం కొనసాగుతుంది రేపు కార్యక్రమం చేస్తాం ఎల్లుండా వినాయక చవితి రోజు కూడా కార్యక్రమం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జైఎన్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి